హాయ్ అండి నమస్తే నేను మీ రాధిక వెల్కమ్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్ ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచికరంగా ఉండే టమాటో పచ్చడి అండి మనం దీనికి టమాటోలను పచ్చిమిర్చిని అలాగే ఆనియన్ని కాల్చుకొని తీసుకుంటాం కాబట్టి ఇది పాతకాలంలో ఎక్కువగా చేసేవాళ్ళనమాట చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు ట్రై చేయండి బ్రేక్ఫాస్ట్లో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇలా గ్రిల్ని పెట్టేసి బాగా పండిన టమాటోలను తీసుకోండి నేను ఐదు టమాటోలను తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ వీటిని మనం ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో అలాగే లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ కాల్చుకోవాలన్నమాట ఈ ప్రాసెస్ని కొంచెం స్లోగా చేసుకోవాలి టమాటాలు మనకి మొత్తం ఈ విధంగా పైన పొట్టంతా వచ్చే విధంగా కాల్చుకోవాలి చూడండి టమాటాలను ఈ విధంగా చుట్టూ కాల్చుకోవాలన్నమాట తిప్పుకుంటూ ఇలా టమాటాలను చుట్టూ కాల్చుకున్న తర్వాత వీటిని ఒక్కొక్కటిగా తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఆ తర్వాత మళ్ళీ ఇదే గ్రిల్పై నాలుగు పచ్చిమిర్చి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను స్పైసీగా చేస్తున్నాను కారం తక్కువగా తినేవాళ్ళు తక్కువగా తీసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఈ పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా కాల్చుకొని తీసుకున్న తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లకు తీసుకొని పక్కకు తీసుకోండి ఆ తర్వాత ఒక ఆనియన్ని తీసుకొని ఇదే విధంగా ఓ రెండు నిమిషాల పాటు చుట్టూ కాల్చుకోవాలి ఇలా టమాటోలను పచ్చిమిర్చి ఆనియన్ని కాల్చుకొని తీసుకోవడం వల్ల పచ్చడి రుచిగా ఉంటుంది దీనిని పక్కకు తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ధనియాలను వేసుకోండి ఈ ధనియాలు చక్కగా వేగిపోయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ మెంతులను కూడా వేసుకోవాలి ఈ మెంతులను అలాగే ధనియాలను ఓ నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులో మూడు టేబుల్ స్పూన్ల పల్లీలను కూడా వేసుకోండి ఈ పల్లీలు ఇందులో వేగిపోయేంతవరకు ఒక్క నిమిషం పాటు వేయించుకోండి చూడండి ఇవి చక్కగా ఇందులో వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులో నాలుగు ఎండుమిర్చిని వేసుకోండి ఈ ఎండుమిర్చిని ఓ నిమిషం పాటు వేయించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఇందులో చక్కగా వేయించుకున్న తరువాత ఇప్పుడు వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు తీసుకోండి ఆ తరువాత మళ్ళీ ఇదే కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేడెక్కిన తరువాత ఇందులో ఆవాలు అలాగే జీలకర్రను వేసుకోండి ఇవి ఇందులో వేగిపోయాక వన్ టేబుల్ స్పూన్ పచ్చశనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పును వేసుకోండి చూడండి ఇవి చక్కగా ఇందులో వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులో కరివేపాకును అలాగే రెండు ఎండుమిర్చిని అలాగే వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని వీటన్నింటినీ ఫ్రై చేసుకోండి ఓ నిమిషం వరకు ఆ తర్వాత ఇందులో కొంచెం పసుపును యాడ్ చేసేసి కలుపుకోండి ఆ తర్వాత చూడండి మనకు తాలింపు రెడీ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆర్పేసుకొని దీనిని పక్కకు తీసుకోండి ఇప్పుడు చూడండి మనము టమాటోలను ఇలా కాల్చుకున్నాం కదా దీనిపైన పొట్టంతా తీసేయండి ఫ్రెండ్స్ ఇవి చక్కగా చల్లారిపోయి ఉంటాయి కదా ఇప్పుడు ఈ టమాటోలకంతా పొట్టంతా తీసుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి ఆ తర్వాత ఇలాగే ఆనియన్ని కూడా కట్ చేసుకొని దానిపైన పొట్టును తీసుకొని తీసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆనియన్ టమాటో పైన ఇలా పొట్టంతా తీసుకొని తీసుకున్నాం కదా ఇప్పుడు మనం వేయించుకున్న మసాలాలను ఒక మిక్సర్ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఫైన్గా మిక్సీ పట్టుకున్న తరువాత ఇప్పుడు మనము కాల్చుకున్న టమాటోలను ఇందులో ఒక్కొక్కటిగా వేసుకోండి కట్ చేసి కూడా వేసుకోవచ్చును ఆ తర్వాత పచ్చిమిర్చిని కూడా ఇందులో వేయండి ఆ తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా ఇందులో వేసుకొని వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక అంగుళం అల్లం ముక్కను అలాగే రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేయండి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసేసి దీనిని ఫైన్గా మిక్సీ పట్టుకోవాలన్నమాట మీరు కొంచెం టమాటా ముక్కలు కొంచెం కచ్చపచ్చగా పచ్చగా కావాలనుకుంటే మీ ఇష్టం అండి నేను ఫైన్గా ఇలా మిక్సీ పట్టుకున్నాను చూడండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా కూడా తినేయచ్చునండి చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీనిని ఒక గిన్నెలోకి తీసుకొని మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న తాలింపును ఇందులో యాడ్ చేయండి చూడండి ఎంతో రుచికరమైన రోటీ టమాటో పచ్చడి రెడీ అయిపోతుంది అనమాట మీరు కావాలంటే దీనిని రోలులో కూడా దంచుకోవచ్చును చాలా రుచిగా ఉంటుంది మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీకు కూడా చాలా అంటే చాలా నచ్చేస్తుంది ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు అలాగే ఈ పచ్చడి హెల్దీ కూడా మనం ఇందులో ఆయిల్ కూడా ఎక్కువ యూజ్ చేయం కాబట్టి చాలా మంచిది అయితే ఫ్రెండ్స్ మీరు దీనిని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఫ్రెండ్స్ మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్